ప్రొఫైల్ సెటిల్మెంట్ అంటున్నారు జయ రెడ్డి గారు. విజయ్ గారు మీకు ప్యానల్ పెద్దలు నమస్కారం అండి. మీరు అన్నారు ఇది ఒక సినిమా స్టోరీగా తీయొచ్చు అన్నట్టుగా. సినిమా అయింది ఎపిసోడ్ పూరి జగన్నాథ్ కూడా ఒక్కోసారి అలవోకగా రాస్తారంటారు పూరి జగన్నాథ్. మిగతా డైరెక్టర్లు చెప్తారు పూరి జగన్నాథ్ 5 నిమిషాల్లో సీన్ రాస్తాడు. ఈ ఆయనకు కూడా అందలేదు ఏమో. ఇది ఒక రకమైనటువంటి కేజేఎఫ్ కుక్కలా జిందాల ఫైల్స్ ఇది. ఎందుకంటే ఒక వ్యాపారవేత్తని ఒక పారిశ్రామికవేత్తని కాపాడడానికి ఆ పారిశ్రామికవేత్తకి గత ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి అతిపెద్ద క్విడ్ ప్రోకో దానిలో భాగంగానే మధ్యలో ఈ అమ్మాయిని బలి చేశారు. ఆ అమ్మాయి ఏదో గతంలో ఏదో చేసిందనో లేకపోతే అమ్మాయి మీద ఆరోపణలు ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవడం మానేసి ఇక్కడ ఆ కేసు విచారణ చేపట్టి కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఎపిసోడ్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఎస్పీ స్థాయి ఆ స్థాయి ఏ స్థాయి అధికారులు వెళ్ళారండి ఇక్కడ ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి? ఫోర్జరీ కేసులో ఆమెను తీసుకురావడానికి ఎస్పీ వెళ్ళారు. ఎస్పీ వెళ్ళారు అంటే చాలా విచిత్రం అన్నమాట. ఆ వెళ్ళి ఆగమేఘాల మీద ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు అన్నీ కూడా సీజ్ చేసి అది చేయడమే కాకుండా ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని ఆ వయసులో ఆ తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకొచ్చి అంత నిర్బంధించి 40 రోజులు జైల్లో పెట్టడం ఆ అమ్మాయిని ఇలాగ టార్చర్ చేయడం ఏదైతే ఉందో నిజంగా ఒక సిగ్గుపడిన విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనందరం కూడా సిగ్గుపడాలి. గత ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసింది వ్యవస్థలను విధ్వంసం చేసిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఆ వ్యవస్థల విధ్వంసంలో జరిగింది ఇది. ఈ ఆ వ్యవస్థల విధ్వంసంలో ఎంతమంది బలైపోయారండి ఇక్కడ? ఆఖరికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఆయన ఓటు ఆయన బలి పెట్టించుకోవడానికి ఎంత యుద్ధం చేయవలసి వచ్చింది ఆ రోజున నిమ్మగడ్డ రమేష్ గారు. అంటే వాళ్ళ దృష్టిలో పడితే వాళ్ళు హింసించాలంటే వాళ్ళని ఎన్ని రకాలుగా కులం పెడతారో మతం పెడతారో ఎన్ని రకాలుగా క్యారెక్టర్ అసెషన్ చేయాలో అన్ని రకాల క్యారెక్టర్ అసెషన్ చేస్తారు. గత 3 రోజులుగా కూడా అమ్మాయి గురించి ఎన్ని రకాలుగా చేస్తున్నారో ఈ రోజున సాక్షి పేపర్స్ వస్తే తెలుస్తుంది. కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తితో అతను ఆ అమ్మాయికి పంపించిన న్యూడ్ ఫొటోస్ అన్నీ కూడా అమ్మాయి బయటపెట్టింది మీ Tv5లోనే. అవి పెట్టిన తర్వాత కూడా అతను ఏదో మంచి ప్రబుద్ధుడు చక్కటి మంచి వ్యక్తి చక్కటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అతన్ని కావాలని ఇచ్చేస్తుంది ఆ అమ్మాయి ఇలా ఎంతోమందిని బలి చేసింది అంటే అవన్నీ ఆ ప్రభుత్వాలు చూసుకుంటాయి. ఏంటంటే ఆ అమ్మాయి అమ్మాయి క్యారెక్టర్ నిర్దేశించడానికి మీరెవరు అసలు మీరే నిర్ణయం చేస్తారు అవన్నీ? అంటే ఒక రకమైనటువంటి మానసిక హింసకు గురి చేశారు ఆ అమ్మాయిని. ఎందుకంటే ఏ అమ్మాయి కూడా జరగకూడదండి అలాగా. నిజంగా ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఆ అమ్మాయి ఇష్టం. ఆ అమ్మాయి ఏమైనా తప్పు చేస్తే వ్యవస్థలు చూస్తే చట్టాలు చూసుకుంటే మీరెవరు నిర్దేశించడానికి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు గత ప్రభుత్వ ప్రభు మొత్తం పోయినట్టే కదా. ఏంటి ఇన్ని దుర్మార్గాలు చేశారా? ఒక్కొక్కటి వేసాడు నిన్న మళ్ళీ దువ్వాడ ఫైల్స్ కూడా బయటకు వచ్చింది కదండి ఎపిసోడ్. అది ఒక ఎపిసోడ్ అంటే రోజుకో ఎపిసోడ్. మనం ఒక పక్క నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఒక పక్కన మనం అభివృద్ధికి సంబంధించిన అంశాలు మాట్లాడుకోవాలా లేకపోతే గత ప్రభుత్వ తాలూకు ఇటువంటి ఫైల్స్ మాట్లాడుకోవాలి? అడ్వాన్స్గా డబ్బులు ఇస్తామన్నారు అమరావతికి డబ్బులు 90% కేంద్రమే భరిస్తుంది 10% మీరు పెట్టుకోండి ఆ 10% కూడా మళ్ళీ మేమే ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది డెవలప్మెంట్ పక్కన పెట్టి మీరు అన్నట్టుగా డెవలప్మెంట్ ఎందుకంటే అరాచకాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి కాబట్టి తప్పట్లేదు. మనం తప్పట్లేదు. ఇప్పుడు పోలవరం పరుగులు పెడుతుంది అమరావతి కలకలు ఆడుతుంది అక్కడ ఒక పక్క నుంచేమో ఈ పెన్షన్ స్కీమ్లో ఓటో తరిగిన ఒకరోజు ముందుగానే వేసేలా కూడా కార్యక్రమాలు చేపడుతున్నాం. పారిశ్రామికవేత్తలు అక్కడ వస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు గత 5 సంవత్సరాలు చెప్పుకోవడానికి ఏమి లేని పరిస్థితుల్లో ఈ రెండు నెలలుగా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంది ప్రభుత్వం. ఒక పక్కనేమో వరదల వర్షాలతోటి ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఏ విధంగా గట్టెక్కించాలి రాష్ట్రాన్ని తిరిగి గట్టించాలి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. అయినా కూడా కనీసం ప్రభుత్వం చేసే మంచి పనులు మీరు ఎలాగే మీ మనసుతోటి అభినందించరు? అది పక్కన పెట్టేసి జరిగిన దానికి ఒక నిందితులు పక్కన మీరు ఉండి ఈ రోజున బాధితులను ఇంకా బాధ ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసెషన్ చేస్తున్నారంటే అసలు నేను ఒక మాట చెప్పండి మీరు మనుషులా కాదని మాకేం అర్థం అవ్వట్లా. పాత్రిక విలువలు లేవు. పెద్ద పెద్ద కథనాలు దాని మీద డిబేట్లు ఆ డిబేట్లో కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ అమ్మాయి గురించి ఎవరెవరో పనికి మాలలు చెప్పింది జీవిరెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళకి ఊరు పేరు తెలియని వాళ్ళ ట్వీట్లు కూడా తీసుకొచ్చి వాళ్ళ ఫస్ట్ పేజీలో ప్రచురించడం అంటే ఇంకేం చేద్దామని ఇంకా అంటే కేవలం ఒక వ్యక్తిని కాపాడాలి. డేట్ ఆఫ్ బర్త్ ని మార్ఫింగ్ చేసి మార్ఫింగ్ చేసి ఆమె వయసు ఎంత? ఎందుకు ఆమె వయసు తోటి పని ఉంది? ఆమె చేసింది తప్ప రైట్ ఏ వయసులో ఉంది అనే దాని మీద అసలు డిబేట్ ఏంటి? ఖచ్చితంగా అంటే ఏదో రకంగా ఖచ్చితంగా ఆ అమ్మాయిని డిఫేమ్ చేయాలి. డిఫేమ్ చేసి ఈ తప్పు చేసినటువంటి కుక్కల విద్యాసాగర్నే లేకపోతే జిందాలని వీళ్ళని ఇదిలో కాపాడాలి. నేను కూడా ఈ కిడిప్రోకోలో కొన్ని 100 కోట్లు ఎంత మారి ఉంటాయి అవి వైసీపీ నాయకుల భార్యల మెడల్లో పెద్ద పెద్ద హారాలుగా కూడా ఇల్లుంటాయి ఎన్నో ఇల్లుంటాయి. అందుకని ఆ పేర్లు బయటకు రాకుండా ఏదో రకంగా ఈ విధమైనటువంటి క్యారెక్టర్ అసెషన్ చేయడం
ఈ రోజున దాదాపు 20 మంది అధికారుల పేర్లు బయటకు వచ్చినాయి అన్నారు. మరి ఆ అమ్మాయిని అనుమానంతో ఆ అమ్మాయి అకౌంట్స్ అని ఫ్రీ చేశారే, మరి 20 మంది అధికారుల అకౌంట్స్ ఎందుకు ఫ్రీ చేయకూడదు? ఈ 20 మందిలో అధికారులకు సంబంధించినటువంటి ఫోన్లు ఎందుకు, డేటా అంతా ఎందుకు తీసుకోకూడదు? వాళ్ళు డేటా అంతా డిట్రీ చేయాలి కదండి. మొత్తం ఏం జరిగింది, ఎవరితో మాట్లాడారు, ఎవరు చేస్తే ఈ కార్యక్రమాలు పాల్పడ్డారు, మొత్తం ఎవరైతే అనుమానం ఆ అమ్మాయి చెప్పిందో స్టేట్మెంట్లో, వాళ్ళందరూ అకౌంట్స్ ఫ్రీ చేయాలి, వాళ్ళందరూ ఫోన్లు డేటా అంతా తీసుకోవాలి, అప్పుడే న్యాయం జరుగుద్ది. అంతే తప్ప ఏంటంది, ఒక విధమైనటువంటి మానసిక వేదనే. ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగా హింసించారో ఆ అమ్మాయి చెప్తుంటే కూడా మనకు బాధ కలుగుతుంది. అమ్మాయి ఎవరైనా మనకు అనవసరం. మీరు ఎట్లా మరి సమాచార పూర్వకంగా అన్నారా, ఫ్లోలో అన్నారో, కానీ ఏదో హారాలని ఖచ్చితంగా. నాకు మొన్న ఒక మెసేజ్ వచ్చింది, ఈ డిబేట్ వరుసగా మనం 4 రోజులు చేస్తుంటే ఈ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అత్యంత ఖరీదైన గిఫ్ట్లు ఇవి, మన డైమండ్ నెక్లెస్ల సెట్స్ వాళ్ళకి బహుమతులుగా వచ్చినాయి అని చెప్పి ఒక ఆయన మెసేజ్ పెట్టారు. అధికారులకే కదండి, వైసీపీ నాయకులు వాళ్ళది వేరే ఉంటుందండి, వాళ్ళ దేశానికి వాళ్ళది అసలు ఇక వేరే. ఇక జీవిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇంకా అసలు అసలు ఎస్టిమేట్ మనం ఊహించకూడదు. అంటే అంటుంది గతం నుంచి కూడా వీళ్ళకి అలవాటు ఎదురు కిడిపురోకో. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే కాదు, గతంలో కూడా ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకున్న అలవాటు అది, వాన్ పిక్ కానీ మనం చూస్తూనే ఉన్నాం. శ్రీనివాస్ గారు, మీరు అంటే సింపుల్ కేసు ఇది, ఏ కేసు పెట్టారు, ఎవరెవరు వెళ్ళారు, ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు హింసించారు, దట్స్ ఇట్ అంతే. ఆమెకి సంబంధించి ఆమెకి ఎవరితోటి, అలా కాదు, గతంలో ఆమె ఎవరెవరితోటి రిలేషన్ లో ఉందని చర్చ ఆమె తప్పు చేస్తే అక్కడ పోలీసులు చూసుకుంటారు, అక్కడ వాళ్ళు చూసుకుంటారు. ఆమె కొన్ని వాస్తవాలు కూడా వెల్లడించింది కదా, విజయసార్తో ఉన్న పరిచయం కానీ లేకపోతే ఇంకొక ధానియా మానియా ఆయన గురించి కూడా రకరకాలుగా వర్ణిస్తున్నప్పుడు ఆమె కూడా క్లారిటీ ఇస్తానే ఉందండి. మనకి ఎందుకంటారండి, అది అంటే ఆ అమ్మాయి వాళ్ళకేమైనా అన్యాయం చేస్తే లేకపోతే ఆమె ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు, మహారాష్ట్ర పోలీసులు చూసుకుంటారు. అంటే విచిత్రంగా కథలు అల్లడం కూడా, ఇందాక జీవిరెడ్డి గారు చెప్పండి, ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వచ్చి ఎక్కడో విజయవాడలో మారుమూల ఉన్నటువంటి భూముల్ని ఆమెకు అబ్జర్వ్ చేసి ఫోర్జరీ సృష్టించి అంత చేయగలదా, అంత సాధ్యమా? అంటే వీళ్ళకి అలవాటైన పనులు వాళ్ళు చెప్తున్నారన్నమాట. అందుకే శ్రీనివాస్ గారు నేను అన్నది, పూరి జగన్నాథ్ కూడా అందనటువంటి ఊహను తీసుకొచ్చిన పరిస్థితి. శ్రీనివాసరావు గారు చిన్న బ్రేక్.